రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రాష్ట్ర పురపాలక ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై జడ్పీపీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామ శివారులోని ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. పాల్వంచవాగు, కూడలి వాగుల వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్న ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. జలాశయం వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రాష్ట్ర పురపాలక ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై జడ్పీపీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామ శివారులోని ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. పాల్వంచవాగు, కూడలి వాగుల వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్న ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. జలాశయం వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.